వర్షప్ సీన్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత టీ అది కల్పిస్తూ ఉంటాడు. టీ కల్పిస్తూ అది మన ఇందాక అనుకున్నట్టుగా అన్యాపదేశంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆయన లేరు అక్కడ, తర్వాత ఏమో సరే నువ్వు ఎన్నెన్ని చేయమంటావు చేయమంటావు అని ఏడుస్తూ చెప్పేస్తుంది. ఆ బాధతో వెళ్ళ కక్కేస్తుంది. కక్కేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ బాలు జోర్కు లాంటి వాడు కాదని పటం దగ్గరికి వెళ్ళి అతను మాట్లాడబోతుంటే ఆ గజ్జలు కింద పడిపోతాయి. ఇద్దరు ఏరుతూ ఉండి కింద పడ్డ గజ్జ కళ్ళకద్దుకోవాలి అన్నట్టుగా ఎంఐ చేస్తూ ఉంటుంది వాడు పారు అవుతుంటారు. మీరు చూడండి ఈ మాట, ఫండమెంటల్స్ దగ్గర నుంచి నేర్పడం మొదలు పెట్టింది అనమాట. ఫండమెంటల్స్ అదేగా ఉంటుంది అసలు నిజంగా ప్రతిదీ మనం టెక్స్ట్ బుక్ నువ్వు నేర్పుతావు వాడికి ఏర్చున్నప్పుడు ఇట్లా ఇట్లా వద్దుకుంటావు నేను చూసి వాడు వద్దుకుంటాడు. ఆ సీన్ అండి లోపల వచ్చిన సీన్ కూడా మాట్లాడుతుంది. రెండో అర్థం తెలుసుకున్న వాడు మనకి ఇదివరకు కొన్ని కావ్యాల్లో ఒక అర్థం తీసుకుంటే రామాయణం ఉంటుంది, ఇంకో అర్థం తీసుకుంటే భారతం ఉంటుంది అని చెప్పేవాళ్ళు ఒకే పద్యంలో. దాని పేరు కూడా ఏదో ఉంది. అట్లా తను మాట్లాడే ప్రతి మాటకి భర్త లేడని తెలుస్తుంటుంది. నేనే అక్కడికి వెళ్ళాలి, నేనే అక్కడికి వెళ్ళాలి అంటుంది. చూపు కూడా ఇక్కడ లేరా అక్కడ ఉన్నారు అట్లా అట్లా అని చెప్పి అసలు ఎంత ఏడుస్తుంది అక్కడ. ఎన్ని మెటర్ చేయమంటావు లెక్క చూస్తూ నేను మీరు నేను ఎంత బాకీ ఉన్నాను తెలుసు. ఏమి లెక్క చూడమంటావు, ఎన్ని బాటిల్స్ తాగా లెక్క చూడమంటావు, ఎన్ని వర్ణాలు ఎన్ని కృతులు లెక్క చేయమంటావా, ఏం లెక్క చేయమంటావు నన్ను, నువ్వు ఎంత నీ నరాలు ఎట్లా కిట్లిపోయినా లెక్క చూస్తాడు లెక్క మాధవి. ఏమిటిది ఈ వర్షంలో ఆ బావు మీద కాలు జరిగిన కళ్ళు తిరిగిన మాధవి, నాకింత తొందరగా చచ్చే యోగమే ఉంటే నాళ్ళు బ్రతికి ఉంటానా నిన్ను పార్వతీ దేవులా నిన్నులా చూడగలుగుతానా. అవును నువ్వేంటి కదా శైలజ, ఎవరనుకుంటున్నావు అంటే శైలజ ఇస్ ఇట్ అది ఎలా ఎందుకు నేను ఎలా నేను అది తల్లి పోలి కొడుక్కి తండ్రి పోలి కూతురికి వస్తే అదృష్టం ఉంటారు శైలజ అచ్చం ఆయనే ఆయనే కదా. అది అదృష్టవంతురాలు కనుక నేను నీ శిష్యురాలైంది, కానీ ఇంకా గురువు గారికే దయ కలగలేదు. ఏది అది అది కాదు మాధవి, అదే అదే భూతాలు దయ్యాలు నృత్యం అందుకు బిరుద ప్రధానం అదేనా. అదేం చేస్తుంది పాపం చిన్నపిల్ల, ఎలా నేర్పుతారో అలా చేస్తుంది. నేను పిచ్చి వదవా ఫుడ్ ఫుడ్ బ్లడీ ఫుడ్ మిగతంతా బాగానే చేసింది కదా, చాలా బాగా చేసింది చాలా బాగా చేసింది. ఆ ముద్ర అది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఏదో ఎక్కడో ఒక చిన్న తప్పు చేస్తే ఇంత చండాలంగా ఫుల్ రాయాలా. ఉన్నదిన్నట్లే అందులో నీ తప్పే ఉంది. తప్పు లేదన్న తలపులుస్తూనే ఆ రోజు శైలజకి క్షమాపణ చెప్పుకోమంటే చెప్పుకోలేదు. ఇప్పుడు అంతా తెలిసిన తర్వాత క్షమాపణ చెప్పుకోవడానికి సిగ్గుపడటం లేదు. చిన్నపిల్ల దానిక నీకు మీ వారికి ఆయన పెళ్ళారు అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నారు. ఎప్పుడు వస్తారు? నేనే అక్కడికి వెళ్ళాలి. శైలజని మీ దగ్గర వదిలేసి అంత తేలిగ్గా వెళ్ళనిస్తానా? నేనే అక్కడికి వెళ్ళి అన్ని ఇక్కడికి తీసుకొచ్చి శైలజ చేత నాట్యం చెయ్యించి ఆ నటరాజ చేత ఆశీర్వాదం ఇప్పించి అప్పుడు మీ దంపతులు ఇద్దరి చేత నేను చెప్పిన పాఠానికి మీరు ఇచ్చిన జీతానికి లెక్క కట్టించి నీ రుణం తీరిపోయిందిరా అని మీరు చెప్పిన తర్వాత నేనే వెళ్ళిపోతాను. ఎన్నిటికని లెక్క చూడమంటావు?
నువ్వెన్ని వర్ణాలు కృతులు నేర్పేవో చూడమంటావా? నువ్వెన్ని బ్రాందీలు విస్కీలు తాగేవో చూడమంటావా? నీలో నరాలు నాడులు ఎన్ని తెగిపోయాయో చూడమంటావా? నీలో రక్తం ఎంత నీరైపోయిందో చూడమంటావా? దేహన్ను చూడమంటావా? ఎందుకు అలా అలవాటు అయిందో, నేను ఎందుకు ఇలా దిగజారిపోయాను? ప్లీజ్ ఏం అడగద్దు. ఇన్నాళ్ళు ఆ దైవాన్ని మర్చిపోయాను. సాధన సంగీతాన్ని వదిలేసి పిచ్చి వాళ్ళ తిరిగాను. ఈనాడు నువ్వు దేవతలా ప్రత్యక్షమై ఆ దైవాన్ని గుర్తుకు తెచ్చా. థ్యాంక్ యూ. ఆయన పాదాలు సాక్షిగా చెప్తున్నాను. ఆ తాగుబోతు బాలు ఇక లేడు, ఉండడు. ఐ ఐ ఐ ఐ మీన్ ఇట్. ఐ